కాలమే గాయాలకు మందన్నది కొంతవరకే నిజం కాలాన్ని మించిన మందు ప్రేమన్నది అసలు నిజం ప్రియతములు చెంతనుంటే ప్రేమగా చూసుకుంటే గాయం మాయమవుతుందన్నది నిజానికి నిజం. త్వరగా వచ్చేయమ్మా, నీ చేతి మజ్జిగ పులుసు తినాలంది. అక్కడ సంవత్సరం పేపర్ చాలా మిగిలిపోయాయి. డ్రెస్సింగ్ చేయాలి. లోపల గదులు కూడా పెయింటింగ్ వేయాలి, త్వరగా వేయాలి. అర్థమైందా మావి గారు? ఇంటి పెయింటింగ్ పనంతా దాదాపు పూర్తయిపోయినట్టే. సునీల్ బాబు, మీ పనులన్నీ మానుకొని మా కోసం మీకు ఎలా కృతజ్ఞతలు? ఏమిటిది పెద్దవారు, నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకేముంది బాబు, ఆ దేవుని దయ, మీ సహకారం వల్ల ఇంతవరకు అంతా సత్యంగానే జరిగింది. మునిరత్నం, ఇంకా పెళ్లి ఏర్పాట్లు మళ్లీ మొదలెట్టండి. డాక్టర్ గారే అన్నారుగా ఇంకా పూర్ణిమని ఇంటికి తీసుకురావచ్చని. వెల్ ప్రేమ్, నువ్వు పూర్ణిమని నీతో పాటు వైజాగ్కి తీసుకెళ్లొచ్చు. డాక్టర్ జైన్ అక్కడే ఉన్నారు. ఇక నీ వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉండదు. కానీ నీకు విషయం చెప్పాలి, కొంచెం పర్సనల్. ప్రేమ్, ఈ గ్రాఫ్టింగ్ ట్రీట్మెంట్ ఉంది, అదే మీ భాషలో చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీ. కేవలం మాయ చేసినట్టే. కాలం గడిచే కొద్దీ కాలిన గాయాలు మచ్చలు మాసిపోతాయి, కానీ వాటి గుర్తులే జీవితాంతం ఉండిపోతాయి. పూర్ణిమ మనసు ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలి. తెలుసు డాక్టర్. అత్తగారు నేను తీసుకెళ్ళడానికి వచ్చారు పూర్ణిమ. ఇంటికి వెళదాం బంగారు. ఆ ఇల్లు నీ పుట్టిల్లు. ఈ అమ్మ రమ్మంటుంది.
వగువేమో మన ఊరి రాణి ఈ కలయిక నేడే సంపూర్ణం మీ ప్రేమే అయ్యను పరిపూర్ణం ఈ కలయిక నేడే సంపూర్ణం మీ ప్రేమే అయ్యను పరిపూర్ణం ముళ్ళ పాటలు దటారు పూల బాటను చేరారు ముళ్ళ పాటలు దటారు బాటను చేరారు ఈ కనులు మనసులు కలిసి వాకిట్లో వచ్చను మావాడు మీ వాకిట్లోకి వచ్చను మావాడు కృష్ణకాంత్ గారు, మేము కోడల్ని కాదు కూతురు తీసుకెళ్తున్నాం. హరిశ్చంద్ర గారు, ఏ రోజు అందరు అబ్బాయిల తండ్రులు మీలాగా ఆలోచిస్తారు, ఆ రోజు నుంచి ఏ తండ్రికి కూతురు భారం కాదండి. చూపులతో బంధించుట నా హక్కులే
చేయుట నా హక్కులే. నా హక్కులే.